హైదరాబాద్ మెట్రోను ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే గతంలో హామీ ఇచ్చిన ఉత్తర నగరం గురించి రేవంత్ సర్కార్ మర్చిపోయిందా? సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి తీవ్ర రద్దీగా ఉండే ఈ మెట్రో ప్రాంతానికి కావాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు. సికింద్రాబాద్ నుంచి అల్వాల్, సుచిత్ర, బోయిన్పల్లి వరకు మెట్రోను విస్తరిస్తే లాభమా నష్టమా? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? వాచ్ ఇట్. గ్రేటర్ హైదరాబాద్ నార్త్ సిటీకి మెట్రో రైలు విస్తరిస్తారా లేదా? రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలో నార్త్ సిటీ గురించి ప్రస్తావనే లేదు. అయితే తమకు కూడా మెట్రో రైలు సౌకర్యం కావాలని అక్కడి జనం గట్టిగా కోరుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి సుచిత్ర సర్కిల్, అల్వాల్, తిరుమలగిరి తదితర ప్రాంతాల వాసులు ఎప్పటి నుంచో ఈ రూట్లో మెట్రో కావాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఈ రూట్లో మెట్రో కోసం అలైన్మెంట్ కూడా ఖరారు చేసింది. కానీ ఇప్పుడు ఆ అడుగులు ఇంకా వైపునకు మళ్ళాయి. నగరంలో అత్యధికంగా ట్రాఫిక్ కష్టాలు ఉన్న ప్రాంతాల్లో ప్రధానంగా బోయిన్పల్లి, బాలనగర్, అల్వాల్, సుచిత్ర రూట్ ముఖ్యమైనది. ఈవైపు బస్సు సౌకర్యం ఉన్న కార్లు, ఆటోలు, బైక్స్తో నిత్యం ట్రాఫిక్లోనే ప్రజలు సమయం గడిచిపోతోంది. మేడ్చల్లోని కొన్ని ప్రాంతాలకు ఎంఎంటీఎస్ సౌకర్యం ఉన్నా అవి ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు రద్దవుతాయో తెలియదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుని ఇక్కడి జనం ప్రయాణం సాగిస్తున్నారు. ఈ రూట్లో ఎలివేటెడ్ కారిడార్ స్థల సేకరణ కోసం రక్షణ శాఖ కూడా ఆమోదం తెలిపింది. అయితే ఫ్లైఓవర్ నిర్మాణానికి చాలా కాలం పడుతుంది. గ్రేటర్లు ఇప్పటికే 72 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నడుస్తోంది. అనేక ప్రధాన మార్గాలతో పాటు ఎయిర్పోర్టు దిశగా కూడా మెట్రోకు అడుగులు పడుతున్నాయి. వచ్చే 4 ఏళ్లలో కొత్తగా ప్రతిపాదించిన రూట్లో మెట్రోను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే నార్త్ రూట్లో కూడా మెట్రో నిర్మాణం జరిగితే మరింత అభివృద్ధి జరగడంతో పాటుగా ఆ ప్రాంతాల్లోని ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తగ్గి సమయం ఆదా అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెట్రో లేనందువల్ల ఆర్టీసీ బస్సులో పోవాల్సి వస్తుంది అందరికీ, కాబట్టి ట్రాఫిక్ జామ్లు. మరియు ఈ అల్వాల్ నుంచి మనం సికింద్రాబాద్ పోవాలంటే ఆ సిగ్నల్స్ కూడా 10 సిగ్నల్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉంది. రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఆర్మీ ఏరియా ఉంది మాకు అల్వాల్ మన ఇక్కడ ప్యాడేస్ నుంచి తుమ్కుంట షాంపేట్ వరకు ఏదైతే ఆర్మీ ఏరియా ఉందో చాలా ఇబ్బంది అవుతుంది. దాని గురించి ప్రజలకు పోనీ కానీ రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదు, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మెట్రో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మాకు శాంక్షన్ చేయాలని మేము ప్రజలుగా కోరుతున్నాము. గత ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం మెట్రో ప్రణాళికలో నార్త్ సిటీ ప్రస్తావన లేకపోవడం పట్ల ఇక్కడి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతానికి కూడా మెట్రో ప్లాన్ చేయాలని కోరుతున్నారు. మరి రేవంత్ సర్కార్ నార్త్ సిటీ ప్రజల కష్టాలు తీరుస్తుందా?